यस हेलो फ्रेंड्स वेलकम बैक टू अचीवर्स अकाडमी क्लास मन मे मंथ की संबंधी मे 2023 की संबंधी पॉलिटी की संबंधी करंट अफेयर्स डिस्कस चेद्दाम राइट प्रति एग्जाम ये एग्जाम की संबंधी करंट अफेयर्स अनेदी चाला चाला इंपॉर्टेंट रोल प्ले चेस्तुंदी अदी पर्टिक्युलरली पॉलिटी करंट अफेयर्स अयिते इंका इंका चाला इंपॉर्टेंट रोल प्ले चेस्तायि राइट अटुवंटि 2023 की संबंधी मे मंथ की संबंधी करंट अफेयर्स गुरिंचि क्लास मनं तेलुसुकुंदाम రైట్ ఫస్ట్ చూడండి మన ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఆర్టికల్ 142 ఓకేనా ఆర్టికల్ 142 ఈ మధ్యన న్యూస్లో కనిపిస్తోంది వి హ్యావ్ ఇట్ ఇన్ న్యూస్ కాబట్టి దాని కాంటెక్స్ట్ ఏందనేది ఒకసారి చూద్దాం ఇన్ అ రీసెంట్ రూలింగ్ ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ ఇట్ కుడ్ డైరెక్ట్లీ గ్రాంట్ ఎ డైవర్స్ టు కపుల్స్ అండర్ ఆర్టికల్ 142 ఆర్టికల్ 142ని యూజ్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టికల్ 142 సుప్రీం కోర్ట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రాంట్ ఎ డైవర్స్ టు కపుల్స్ డైరెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టికల్ 142 ప్రీవియస్లీ ఏం జరుగుతుందంటే ప్రజెంట్లీ ఏం జరుగుతుందంటే ఇఫ్ ఎ కపుల్ ఈస్ అప్లయింగ్ ఫర్ ఎ డైవర్స్ డైవర్స్ అప్లై చేసుకున్నప్పుడు దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ ఇయర్ ఆర్ టూ ఓకేనా ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ లేదా ఒక సిక్స్ మంత్స్ కానీ వాళ్ళు వెయిట్ చేయాల్సిన టైం ఉంది కానీ ఇప్పుడు నా సుప్రీం కోర్ట్ ఈస్ సేయింగ్ దట్ 142 ఆర్టికల్ 142ని మేము యూజ్ చేసుకొని మేము చాలా త్వరగా డైవర్స్ అనేది ఇచ్చేయచ్చు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు ఇక్కడ చెప్తా ఉంది ఈ కాంటెక్స్ట్తోని ఆర్టికల్ 142 అనేది మనకు కాన్స్టెంట్గా న్యూస్లో కనిపిస్తుంది అనమాట విచ్ అపియర్స్ ఇన్ న్యూస్ విల్ కమ్ ఇన్ ఎగ్జామినేషన్ అది మనకు తెలుసు ఏదైతే న్యూస్లో కనిపిస్తుందో అదే ఎగ్జామినేషన్లో వస్తుంది దానికి రిలేటెడ్ అయిన ఎగ్జామ్లో రావచ్చు రైట్ ఇట్ డీల్స్ విత్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటే ఆర్టికల్ 142 దేంతో డీల్ చేస్తుంది డిక్రీస్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్తో డీల్ చేస్తుంది ఆర్టికల్ 142 ప్రొవైడ్స్ డిస్క్రిషనరీ పవర్ టు ది సుప్రీం కోర్ట్ ఓకేనా ఆర్టికల్ 142 డిస్క్రిషనరీ పవర్స్ ఇస్తుంది ఎవరికి పవర్స్ ఇస్తుంది అంటే సుప్రీంకోర్ట్కి పవర్స్ ఇస్తుంది మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ ఆర్టికల్ 142 ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని క్వశ్చన్ రావచ్చు ఆర్టికల్ 142 ఈజ్ రిలేటెడ్ టు ది సుప్రీం కోర్ట్ అని చెప్పేసి అనవచ్చు లేదా డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ అని చెప్పేసి కూడా మనం అనవచ్చు ఆర్టికల్ 142 ప్రొవైడ్స్ ఎ యూనిక్ పవర్ టు ద సుప్రీం కోర్ట్ ఓకేనా యూనిక్ పవర్ టు ద సుప్రీం కోర్ట్ ఇస్తుంది టు డూ కంప్లీట్ జస్టిస్ ఓకేనా ఆర్టికల్ 142 సుప్రీం కోర్ట్కి ఏమిస్తుంది 100% జస్టిస్ చేసే అవకాశాన్ని ఆర్టికల్ 142 ప్రొవైడ్ చేస్తుంది అనమాట బిట్వీన్ ది పార్టీస్ వేర్ ఎట్ టైమ్స్ ద లా ఆర్ స్టాచ్యూ మే నాట్ ప్రొవైడ్ ఎ రెమెడీ అంటే కొన్ని కొన్నిసార్లు ప్రాపర్ లాని పట్టుకొని వెళ్తే టూ సైడ్స్ న్యాయం ఉన్నప్పుడు లేదా టూ సైడ్స్ అన్యాయం ఉన్నప్పుడు ప్రాపర్ లా అనేది కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు ప్రాపర్ డెసిషన్ లేదు అటువంటి టైంలో డిస్క్రిషనరీ పవర్స్ని యూజ్ చేసుకొని ఆ డిస్క్రిషనరీ పవర్ దేన్ని బట్టి యూజ్ చేయాలి ఆర్టికల్ 142ని పట్టుకొని ఆ డిస్క్రిషనరీ పవర్స్ని యూజ్ చేసుకొని సుప్రీంకోర్ట్ కెన్ గివ్ ది రూలింగ్ అనమాట రైట్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ ద కోర్ట్ కెన్ పాస్ ఎ డిక్రీ ఆర్ అన్ ఆర్డర్ టు పుట్ అన్ ఎండ్ టు ద డిస్ప్యూట్ ఇన్ ఎ మేనర్ దట్ ఇట్ కుడ్ ఫిట్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అంటే కొన్ని కొన్నిసార్లు ప్రాపర్గా ఈ సిచ్యువేషన్ కుదరనప్పుడు ఆర్టికల్ 142ని యూజ్ చేసుకొని ద సుప్రీంకోర్ట్ కెన్ గివ్ ది డెసిషన్ అంటే డిస్క్రిషనరీ పవర్స్ అంటే కొన్ని పవర్స్ డిస్క్రిషనరీ పవర్స్ ఎటువంటి అంటే కొన్నిసార్లు లా నుంచి బయటికి వచ్చి ఆ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అటువంటి వాటిని డిస్క్రిషనరీ పవర్స్ అంటాం ఆ డిస్క్రిషనరీ పవర్స్ని యూజ్ చేయాలంటే సుప్రీంకోర్టు దగ్గర ఉన్న ఆయుధం ఏంటిది ద వన్ అండ్ ఓన్లీ లా ద పవర్ ఈస్ ఆర్టికల్ 142 ఓకేనా అటువంటి 142 ఆర్టికల్ ఇప్పుడు మనకు కాన్స్టెంట్గా న్యూస్లో కనిపిస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్ రైట్ ఎస్ లెట్ అస్ గో ఫార్వర్డ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టికల్ 142 ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఏంటిదని చెప్పేసి మనం చూస్తే ప్రివెంట్స్ ఇన్జస్టిస్ ఏదైనా సిచ్యువేషన్లో ఇన్జస్టిస్ జరుగుతూ ఉందనుకుంటే ఆ ఇన్జస్టిస్ నుంచి కాపాడడానికి సుప్రీంకోర్ట్ కెన్ యూజ్ ది ఆర్టికల్ 142 ఇట్ ప్రొవైడ్స్ ఎ స్పెషల్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ పవర్ టు ది సుప్రీం కోర్ట్ టు డూ కంప్లీట్ జస్టిస్ టు ది లిటిగెంట్స్ హూ హ్యావ్ సఫర్డ్ ఇల్లీగాలిటీ ఆర్ ఇన్జస్టిస్ ఇన్ ది ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్లో ఏమైనా ఇన్జస్టిస్ కానీ ఇల్లీగాలిటీ కానీ వాళ్ళకి జరుగుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ 142 ఆర్టికల్ సుప్రీం కోర్ట్ కెన్ గివ్ దెమ్ ప్రాపర్ జస్టిస్ అన్నమాట ఓకేనా అప్హోల్డ్ సిటిజన్స్ రైట్స్ అంటే ఆర్టికల్ 142 హ్యాస్ బీన్ ఇన్వోక్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది పాపులేషన్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి హెల్ప్ చేసే విధంగా ఆర్టికల్ 142ని సుప్రీంకోర్టు వాళ్ళు వాడుకోవచ్చు రైట్ చెక్ ద గవర్నమెంట్ వర్క్స్ యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విత్ ద గవర్నమెంట్ ఆర్ లెజిస్లేచర్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్ వెరీ క్లియర్లీ క్రిటిసిజం ఆఫ్ ఆర్టికల్ 142 మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయంటే దేర్ షుడ్ బి ఏ నెగిటివ్ ఆబ్వియస్లీ ఎక్కడైతే పాజిటివ్స్ కనిపిస్తుందో అక్కడ నెగిటివ్స్ కూడా కనిపిస్తాయి కదా ద స్వీపింగ్ నేచర్ ఆఫ్ దీస్ పవర్స్ హ్యాస్ ఇన్వైటెడ్ ద క్రిటిసిజం దట్ దే ఆర్ ఆర్బిటరీ అండ్ అంబిగ్యూయస్ అంటే
ఈ ఆర్టికల్ 142 వల్ల సుప్రీం కోర్ట్ కి అల్టిమేట్ పవర్ ఇచ్చేస్తుంది కాబట్టి ఆ అల్టిమేట్ పవర్ రావడం అనేది ఎవరికైనా అల్టిమేట్ పవర్ ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి దట్ ఈస్ ఎ ఆర్బిటరీ థింగ్ అని చెప్పేసి కొంతమంది క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా మేబీ క్రిటిసిజమ్స్ గురించి మనకు మనం పక్కన పెడితే ఫర్ అవర్ ఎగ్జామినేషన్ ఆర్టికల్ 142 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ కాన్స్టాంట్లీ అపియరింగ్ ఫర్ అస్ ఇన్ ది న్యూస్ అది న్యూస్ లో కనిపిస్తుంది కాబట్టి దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ అపియరింగ్ ఇన్ ది ఎగ్జామ్ ఆల్సో కాబట్టి దీని ఒకసారి చూసుకోండి ఆర్టికల్ 142 ఏ కాదు సుప్రీం కోర్టుకి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ ని చూసుకోవాలి తర్వాత సుప్రీం కోర్టుకి సంబంధించిన రిట్స్ ని చూసుకోవాలి ఎందుకంటే ఈ విషయం సుప్రీం కోర్టుకి సంబంధించిన విషయం ఇన్ న్యూస్ లో ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా మనకు ఎగ్జామ్ లో కనిపించే అవకాశం ఉంది రైట్ లెట్ us go forward yes national scheduled caste scheduled tribe hub scheme national sc st hub scheme right context ganka manam chusinatlayite recently prime minister praised national sc st hub scheme for crossing over 1 lakh beneficiary registrations okay na ee national sc st hub scheme lo 1 lakh registrations ayinanduku gaanu okay na 1 lakh registrations ayinanduku gaanu prime minister of india ee national sc st hub ni praise cheyadam jarigindi dan dwara idanedi మన నేషనల్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ హబ్ అనేది న్యూస్ లోకి రావడం జరిగింది ది నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ ఎన్ఎస్ఎస్హెచ్ ఈజ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కిందకి రావడం జరుగుతుంది ఓకేనా నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ స్కీమ్ దేనిలోకి వస్తుంది అంటే మినిస్ట్రీస్ ఏదైనా దానికి సంబంధించినప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ లేదా స్కీమ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన మినిస్ట్రీ తెలుసుకోవడం కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఈ నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ దేనిలోకి వస్తుంది అంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కిందకి వస్తుంది ది నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ వుడ్ ప్రొవైడ్ ప్రొఫెషనల్ సపోర్ట్ ఓకేనా ఎటువంటి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారంటే ప్రొఫెషనల్ సపోర్ట్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎనేబుల్ దెమ్ టు ఎఫెక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏం లేదు వాళ్ళకి ఎంటర్ప్రైజెస్ పెట్టుకోవడానికి కానీ అంటే ఒక విధంగా ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రూనర్స్ ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన ఆంటర్ప్రూనర్స్ ఎవరైతే ఉంటారో అంటే బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో లేదా స్టార్టప్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు హెల్ప్ చేయడమే ఈ నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ ఇక్కడ చూడండి కీ బెనిఫిట్స్ ఆఫ్ ద స్కీమ్ ఈ స్కీమ్ వల్ల మరి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఓకేనా ఈ స్కీమ్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉందంటే టు అచీవ్ ద 4% పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాష్ అండ్ షెడ్యూల్ టైమ్ ఎంటర్ప్రినర్స్ ఓకేనా ఎంత పర్సెంట్ 4% పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ జరగాలనేది వన్ ఆఫ్ ద టార్గెట్ తర్వాత ఫెసిలిటేటింగ్ ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రినర్స్ టు బి పార్ట్ ఆఫ్ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ మెంటరింగ్ సపోర్ట్ అంటే ఈ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళలోని ఆంటర్ప్రినర్షిప్ ని బయటకు తీసుకురావాలి వాళ్ళను డెవలప్ చేయాలి అనే ఉద్దేశమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది రైట్ తర్వాత కలెక్షన్ కొలేషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆంటర్ప్రినర్స్ ఇది ఒక వన్ ఆఫ్ ద టార్గెట్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రేడ్ స్పెసిఫిక్ టూల్ కిట్స్ టు ట్రైన్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే ట్రైన్ అయి ఉంటారో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ట్రైన్ అయి ఉంటారో వాళ్లకు టూల్ కిట్స్ స్పెసిఫిక్ టూల్ కిట్స్ అంటే వాళ్ళు దేంట్లో ట్రైన్ అయి ఉన్నారో ఏ ప్రోగ్రాంలో ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి స్కిల్ ఉందో ఆ టూల్ కిట్స్ కూడా అందించడం కూడా ఈ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఓకేనా తర్వాత ఎలిజిబిలిటీ ఏంటిది వాట్ ఆర్ ది మనం ఈ నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్లో జాయిన్ కావడానికి మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటిది వాట్ ఈస్ ఎలిజిబిలిటీ టు జాయిన్ ఇన్ ద నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ అంటే ఎగ్జిస్టింగ్ అండ్ ఆస్పైరింగ్ ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రినర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండ్ ఎవరైతే ఆస్పైరింగ్ అంటే ఎవరైతే మేము ఆంటర్ప్రినర్స్ కావాలి అనుకుంటున్నారో ఈవెన్ దే కెన్ ఆల్సో జాయిన్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ హబ్ ఓకేనా దీని న్యూస్లోకి ఎందుకు వచ్చింది మన 1 లాక్ బెనిఫిషియరీస్ అయినందుకు గాను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని ప్రైజ్ చేసినందుకు గాను ఇది న్యూస్లోకి రావడం జరిగింది అండ్ దానికి సంబంధించిన విషయాలు మనం చూడడం జరిగింది రైట్ లెట్ అస్ గో ఫార్వర్డ్ నౌ ఎస్ మేటీస్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా మేటీస్ అనేది ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఓకేనా ట్రైబల్ కమ్యూనిటీ మనం వీళ్ళ గురించి చూద్దాం రైట్ మేటీస్ అంటే చూడండి మేటీస్ అనే వాళ్ళు మనకి ఎక్కడ కనిపిస్తారంటే మణిపూర్లో కనిపిస్తారు వీళ్ళు ఇంకా ట్రైబల్స్ కాదు బాగా ట్రైబల్స్లో జాయిన్ చేయాలనేది వీళ్ళది ఒక వాదన కూడా చాలా ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది దాని గురించి చూద్దాం మనం ఓకేనా కాంటెక్స్ట్ కనుక చూసినట్లయితే రీసెంట్లీ ది మెయిటీ కమ్యూనిటీ మెంబర్స్ డిక్లేర్డ్ దేర్ ఇంటెన్షన్ టు ఫైల్ కంటెంప్ట్
ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ద హిల్ ఏరియా కమిటీస్ ఆఫ్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఇక్కడ మన కాంటెక్స్ట్ ఏం కనిపిస్తుంది అంటే ఈ ఇల్లు ఈ మేటీ కమ్యూనిటీ వాళ్ళు ఏవైతే ఉన్నారో ఈ మేటీ కమ్యూనిటీ వాళ్ళు ఒక కోర్టులో కేసేద్దామని చూస్తూ ఉన్నారు. ఎవరికి అగనిస్ట్గా అంటే హిల్ ఏరియా కమిటీ ఆఫ్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, ఇది ఈ న్యూస్తోనే వీళ్ళు ఒక కేసు ఫైల్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు మనకు న్యూస్లో కనిపిస్తూ ఉన్నారు. ఓకేనా, ఈ మేటీస్ ఎవరు, ఈ మేటీ కమ్యూనిటీ ఏంటిది, ఇదంతా ఒకసారి మనం గమనించాలి. రైట్, మేటీ కమ్యూనిటీ ఇస్ అ డామినెంట్ పాపులేషన్ ఆఫ్ మణిపూర్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. మణిపూర్ ఎక్కడ ఉంది మనకు, నార్త్ ఈస్ట్లో ఉంది. మణిపూర్ క్యాపిటల్ సిటీ ఏంటిది, ఇంఫాల్. ఓకేనా, రైట్. ఈ మేటీ కమ్యూనిటీ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది బేసిక్గా అంటే మణిపూర్ అనే స్టేట్లో కనిపిస్తుంది. ఓకేనా, ఈ మేటీ అనేది మణిపూర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డామినెంట్ కమ్యూనిటీ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దే ఆర్ ప్రిడామినెంట్లీ వైష్ణవేట్ హిందూస్. ఓకేనా, మీ వాళ్ళు ఏంటిది, వైష్ణవేట్ హిందూస్. వీళ్ళు కాకుండా అక్కడ ఉండే కుకీస్ కానీ నాగస్ కానీ వాళ్ళందరూ ఎవరు, వాళ్ళ ట్రైబల్స్, వాళ్ళందరూ క్రిస్టియన్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దే ఆర్ డివైడెడ్ ఇన్ టు క్లాన్స్, ద మెంబర్స్ ఆఫ్ విచ్ డు నాట్ ఇంటర్ మ్యారీ. ఓకేనా, వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్లాన్స్గా విడిపోయిలో వాళ్ళు ఎవరు ఇంటర్ మ్యారీ కూడా చేసుకోరన్నమాట. ఓకేనా, ద స్పీక్ ఏ టిబెటో బర్మన్ లాంగ్వేజ్. ఓకేనా, వీళ్ళు ఏం లాంగ్వేజ్ మాట్లాడతారంటే ఈ మెయిటీస్ టిబెటో బర్మన్ లాంగ్వేజ్ను మాట్లాడతారని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. ఓకేనా, ఇది మెయిటీస్కి సంబంధించి. రైట్, ఈ హిల్ ఏరియా కమిటీ ఏందో చూద్దాం. ద హెచ్ఏసి వాజ్ సెటప్ త్రూ ఏ 1972 ఆర్డర్. అంటే ఈ హిల్ ఏరియా కమిటీ అనేది 1972 ఆర్డర్ ద్వారా దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్, ఇట్ కంప్రైజెస్ లెజిస్లేటర్స్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యుయెన్సెస్ దట్ ఫాల్ పార్ట్లీ ఆర్ హోల్లీ విత్ ఇన్ స్టేట్స్ హిల్లీ ఏరియాస్. ఓకేనా, ఈ మణిపూర్ యొక్క జాగ్రఫీ ఎటుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ స్టేట్ ఇది అనుకోండి, ఈ మణిపూర్ స్టేట్లో మోస్ట్ ఒక మధ్యలో ఒక 10% ఏరియా తప్ప, మిగతా ఏరియా మొత్తం హిల్ ఏరియానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మొత్తం ఏరియా మొత్తం హిల్ ఏరియానే కనిపిస్తుంది మనకు మణిపూర్లో. ఈ హిల్ ఏరియాస్కి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో, ఆ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ హెచ్ఏసీలో మెంబర్స్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ అదే రాస్తుంది, ఇట్ కంప్రైజెస్ లెజిస్లేటర్స్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ దట్ ఫాల్ పార్ట్లీ ఆర్ హోల్లీ విత్ ఇన్ ద స్టేట్స్ హిల్లీ ఏరియాస్. అంటే ఈ 10% ఏరియాని వదిలేసి, ఓకేనా, ఈ 10% ఏరియాని వదిలేసి ఈ 90% ఆఫ్ ఏరియాస్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా హిల్ ఏరియా కమిటీ అందులోకి రావడం జరుగుతుంది. ఓకేనా, హిల్ ఏరియా కమిటీ ఆఫ్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, రైట్. తర్వాత ద ట్రైబల్ హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మణిపూర్. ట్రైబల్ బోర్డు చూడండి, ట్రైబల్ హిల్ డిస్ట్రిక్ట్స్ అంటే హిల్లీ ఏరియాస్లో ఉన్న ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఓకేనా, ద ట్రైబల్ హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మణిపూర్ ఎంజాయ్ స్పెషల్ ప్రొటెక్షన్స్ అండర్ ఆర్టికల్ 371C ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఆర్టికల్ 371C ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ సేస్ దట్ ఆల్ లాస్ ఎఫెక్టింగ్ ద డిస్ట్రిక్ట్స్ మస్ట్ బి వెటెడ్ బై ద హిల్ ఏరియాస్ కమిటీ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, అంటే ఈ స్పెషల్, ఇప్పుడు ఈ హిల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ హిల్ ఏరియాస్కి సంబంధించిన రైట్స్ మొత్తం ఎవరికి ఉంటాయంటే ఈ హెచ్ఏసీ దగ్గర ఉంటాయన్నమాట. ఓకేనా, కాబట్టి ఈ హెచ్ఏసీ మీద కేసు వేయాలనే ఉద్దేశంతో ఎవరు కనిపిస్తూ ఉన్నారంటే ఈ మేటీస్ కనిపిస్తూ ఉన్నారు. ఈ మేటీస్ అనే వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారంటే ఈ మేటీస్ ఈ హిల్ ఏరియాస్లో స్టే చేయరు. ఈ మధ్యలో కనిపిస్తున్న సెంట్రల్ ఏరియా 10% ఏరియా ఏదైతే ఉందో ఆ 10% ఏరియాస్లో మేటీస్ స్టే చేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మేటీస్ ఈ కింద ఏరియాలు ఉంటారు. ఈ కింద ఏరియాలు ఉన్న ఈ మేటీస్ ఏం చేస్తున్నారంటే ఈ ట్రైబల్ ఏరియాస్ ఏదైతే హెచ్ఏసీ ఉందో ఆ హెచ్ఏసీ మీద వాళ్ళు ఒక కేసు ఫైల్ చేద్దామని చూస్తున్నారు. ఇట్స్ అ లాంగ్ స్టోరీ. చాలా సంవత్సరాలుగా ఈ మేటీస్కి, తర్వాత ఈ హిల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. రైట్, సో ఈ టైంలో మనకి మేటీస్ అనేది ఇంపార్టెంట్. రైట్, సమర్థ్ క్యాంపెయిన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్, సమర్థ్ క్యాంపెయిన్. రైట్, ఫస్ట్ ఈ సమర్థ్ క్యాంపెయిన్ ఎవరు లాంచ్ చేసిన చూడండి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ లాంచెస్ సమర్థ్ క్యాంపెయిన్. ఓకేనా, ఈ సమర్థ్ క్యాంపెయిన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏంటిదంటే ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ టు ప్రమోట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్ గ్రామ్ పంచాయత్ లెవెల్. ఓకేనా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్ గ్రామ్ పంచాయత్ లెవెల్. గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని డిజిటల్ రూపంలోనే జరగాలనే ఉద్దేశంతో మనకు తీసుకొచ్చిన క్యాంపెయినే సమర్థ్ క్యాంపెయిన్. సమర్థ్ పోర్టల్ వేరే ఉంది, అది వేరు, ఇది సమర్థ్ క్యాంపెయిన్. ఓకేనా, రైట్. ద సమర్థ్ క్యాంపెయిన్ విచ్ స్టాండ్స్ ఫర్ సశక్త్ మహిళ ఆత్మనిర్భర్ రాష్ట్ర. సశక్త్ మహిళ ఆర్బన్ ఆత్మనిర్భర్ రాష్ట్ర అంటే ఉమెన్ కనుక స్ట్రాంగ్ ఉంటే రాష్ట్రం ఆత్మనిర్భరంగా ఉంటుంది అని అర్థం.
ఓకేనా రైట్ ఇట్ ఇస్ అ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అండ్ నాబార్డ్ ఏవైతే ఉన్నారో నాబార్డ్ మరియు కామన్ సర్వీసెస్ సెంటర్ సిఎస్సిస్ ఈ ముగ్గురు కలిసి ఈ మూడు ఆర్గనైజేషన్స్ కలిసి అంటే ఒక మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ తర్వాత నాబార్డ్ తర్వాత సిఎస్సి కామన్ సర్వీసెస్ సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్ ఈ మూడు కలిసి లాంచ్ చేసిన ప్రోగ్రామే మనకు సమర్థ్ క్యాంపెయిన్ అన్నమాట ఓకేనా దీని కవరేజ్ ఏంటో చూస్తే మనం దీని కవరేజ్ని ఒకసారి గమనిస్తే ద క్యాంపెయిన్ విల్ కవర్ ఆల్ ది 2.6 lakh గ్రామ పంచాయత్స్ అక్రాస్ ది కంట్రీ మన దేశంలో ఉన్న 2.6 lakh గ్రామ పంచాయత్స్ని ఇది కవర్ చేస్తుంది ఈ సమర్థ్ క్యాంపెయిన్ అనేది కవర్ చేయడం జరుగుతుంది అండ్ విల్ ఇన్వాల్వ్ వేరియస్ యాక్టివిటీస్ సచ్ అస్ ట్రైనింగ్ వర్క్షాప్స్ కాంపిటీషన్స్ అండ్ అవార్డ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట టార్గెట్స్ టు రీచ్ 2.5 crore రూరల్ హౌస్ హోల్డ్స్ ఇంక్లూడింగ్ 1.25 crore ఉమెన్ మెంబర్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఓకేనా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న 1.25 crore ఉమెన్ని కలవాలనేది వీళ్ళ ఉద్దేశం 2.5 crore హౌస్ హోల్డ్స్ని కలవాలనేది కూడా ఈ సమర్థ్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట బేసిక్గా వాట్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సమర్థ్ క్యాంపెయిన్ అంటే టు చూడండి ఇక్కడ టు ప్రమోట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అట్ గ్రామ పంచాయతీ లెవెల్ గ్రామ పంచాయత్ లెవెల్లో పల్లెటూర్లలో గ్రామ పంచాయత్ లెవెల్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేయడమే ఇక్కడ ముఖ్య లక్ష్యం ఓకేనా ఆల్రెడీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఈవెన్ అట్ ద విలేజ్ లెవెల్ ఈవెన్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ ఇప్పటికే ఆల్రెడీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి వాటిని ఇంకా ఎంకరేజ్ చేయడం ఇంకా డెవలప్ చేయడం ఇంకా ముందు పట్టుకోవడమే ఈ సమర్థ క్యాంపెయిన్ యొక్క ముఖ్య లక్ష్యం రైట్ ఫీచర్స్ ఆఫ్ సమర్థ్ క్యాంపెయిన్ ఈ సమర్థ్ క్యాంపెయిన్ యొక్క ఫీచర్స్ని కొన్నింటిని కనుక మనం గమనించినట్లయితే ఇట్ సీక్స్ టు ఎంపవర్ రూరల్ కమ్యూనిటీస్ బై ఎనేబ్లింగ్ దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ డిజిటల్ ఎకానమీ ఓకేనా వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళు డిజిటల్ ఎకానమీలో పార్టిసిపేట్ చేసినట్లే అవునా కదా సో ఇన్ ది డిజిటల్ ఎకానమీ అండ్ యాక్సెస్ ద బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలనేది వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ సమర్థ్ క్యాంపెయిన్ provides training and awareness on various digital payment modes such as Aadhaar enabled payment system AEPS ఓకేనా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ దాని మీద అవగాహన కల్పించడం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దీన్ని మనం షార్ట్కట్లో యూపీఐ అని చెప్పేసి అంటాం రైట్ తర్వాత భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ బిహెచ్ఐఎం భీమ్ అంటాం కదా అది భీమ్ అంటాం కదా అది తర్వాత భారత్ క్యూఆర్ కోడ్ ఎక్సెట్రా వీటన్నిటి మీద పబ్లిక్కి అవగాహన కల్పించడమే సమర్థ్ క్యాంపెయిన్ యొక్క ఇంకొక ముఖ్య ఉద్దేశం అన్నమాట ఓకేనా వాళ్ళు ఏమేమి ఏ రకాలైన పేమెంట్స్ మీద మనకు అవగాహన కల్పిస్తారు అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఏఈపిఎస్ దాని మీద అవగాహన కల్పిస్తారు తర్వాత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ మీద బిహెచ్ఐఎం మీద తర్వాత భారత్ క్యూఆర్ కోడ్ మీద వీటన్నిటి మీద కూడా జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు యాజ్ పార్ట్ ఆఫ్ సమర్థ్ క్యాంపెయిన్ రైట్ ఎస్ లెట్ అస్ గో ఫార్వర్డ్ ఫోరమ్ షాపింగ్ ఈ వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ అనేది మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూజ్ చేయడం జరిగింది సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ టు అపియర్ ఈ పాయింట్ అనేది మనకు ఎగ్జామ్లో కనిపించడానికి చాలా చాలా ఛాన్స్ ఉందన్నమాట చూడండి ఇక్కడ కాంటెక్స్ట్ ఒకసారి మీరు గమనించినట్టు కాంటెక్స్ట్ని కనుక మనం మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఓకేనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కండెమ్డ్ అంటే అతను తిరస్కరించాడు అనమాట ఓకేనా తిరస్కరించాడు కండెమ్డ్ ఫోరమ్ షాపింగ్ ప్రాక్టీస్ ఇన్ కోర్ట్స్ ఓకేనా ఫోరమ్ షాపింగ్ చేయొద్దు ఏదైతే ఫోరమ్ షాపింగ్ ప్రజెంట్ కోర్ట్స్లో జరుగుతుందో ఆ కోర్ట్స్లో జరిగే ఫోరమ్ షాపింగ్ని ఇకనైనా ఆపేయాలి అని చెప్పేసి దానికి ఆపోజిట్గా మాట్లాడడం జరిగింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఓకేనా అసలు ఫోరమ్ షాపింగ్ అంటే ఏంటిది షాపింగ్ అంటే మనకు తెలుసు హైదరాబాద్లో ఉన్న ఫోరమ్ మాల్ తెలుసు మరి ఫోరమ్ షాపింగ్ అంటే ఏంటిది అనేది మనం ఒకసారి గమనిద్దాం రైట్ ఇక్కడ చూస్తే ఫోరమ్ షాపింగ్ అనే టర్మ్కి మీనింగ్ మీరు తెలుసుకోవాలి Forum shopping is a term that describes the strategy of some litigants or lawyers who try to find the most favorable court or judge for their case. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మీద ఒక కేసు ఉంది అనుకోండి నా మీద కాదు మీ మీద ఉంది అనుకోండి ఓకే ఎవరి మీద ఒక ఎక్స్ అనే పర్సన్ మీద ఒక కేసు ఉంది కేసున్న వ్యక్తి ఆ కేసున్న వ్యక్తి కానీ లేదా అతను పెట్టుకున్న లాయర్ కానీ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్లకు ఫేవరబుల్గా ఉండే జడ్జ్ వచ్చే రోజు ఆ కేసుని అతను ముంగడి పట్టుకోబోతూ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లాయర్ తెలుసు నేను ఒక లాయర్ని నాకు ఒక జడ్జ్ క్లోజ్గా ఉంటాడు అప్పుడు నా క్లయింట్ని పట్టుకొని నేను నాకు ఫేవరబుల్గా ఉండే జడ్జ్ వచ్చే రోజే నా కేసు ఎంచుకుంటున్నా సో దట్ అది నాకు ఫేవరబుల్గా వస్తుంది ఇటువంటి సిచ్యువేషన్నే ఫోరమ్ షాపింగ్ అని చెప్పేసి అంటారు
ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. మీరే ఒక లాయర్ అనుకుంటే, మీకు ఒక క్లయింట్ ఉన్నాడు అనుకుంటే, వాడు ఒక తప్పు చేసిండు ఆ విషయం మీకు తెలుసు. కానీ మీరు ఎటువంటి రోజు జడ్జి ముందు పట్టుకోబోతున్నారంటే, మీకు క్లోజ్గా ఉండే జడ్జి ఏ రోజైతే వస్తాడో ఆ రోజే మీరు ఆ కేసుని అతని ముందు పట్టుకోబోతున్నారు. సో దాట్ యూ కెన్ గెట్ బెనిఫిటెడ్. అటువంటి సిచ్యువేషన్ ఏమంటాం అంటే ఫోరం షాపింగ్ అంటాం. ఇటువంటి ఫోరం షాపింగ్ని డివై చంద్రచూడ్ ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో అతను కండెమ్డ్ చేయడం జరిగింది. ఇటువంటిది జరుగుతూ ఉంది, ఇటువంటిది జరగకూడదు కోర్ట్స్లలో అని చెప్పేసి అతను అనడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్లో మనకు ఫోరం షాపింగ్ అనే టర్మ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? లిటిగెంట్స్ ఆర్ లాయర్స్ డూ దిస్ బై లుకింగ్ ఎట్ వేరియస్ ఫ్యాక్టర్స్ సచ్ అస్ రెప్యుటేషన్, లా అండ్ ప్రొసీజర్ ఆఫ్ ద కోర్ట్ ఆర్ జడ్జ్ అండ్ ద లైక్లీహుడ్ ఆఫ్ గెటింగ్ ఎ పాజిటివ్ అవుట్కమ్. అల్టిమేట్లీ మనం ఫోకస్ చేసేది ఏంటిది, ఆ న్యూ ఏదైతే ఉందో కేసు మనకు ఫేవరబుల్గా రావాలనుకుంటాం. ఫేవరబుల్గా రావాలి కాబట్టి మనకి ఇష్టం వచ్చిన, అంటే మనకు క్లోజ్ ఉండే జడ్జి వచ్చే రోజు మనం కేసు తీసుకోబోతా ఉన్నాం. ది ప్రాక్టీస్ అండర్ మెన్స్ ద ఇంటిగ్రిటీ అండ్ ఇంపార్షియాలిటీ ఆఫ్ ద జుడిషియల్ సిస్టమ్ యాజ్ వెల్ అస్ ద మెరిట్ అండ్ జడ్జిమెంట్స్ ఆఫ్ జుడిషియల్ సిస్టమ్. ఇక ఇట్లయితే ఒక ఇఫ్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ రియాలిటీ, ఇట్లనే ఇది నిజంగా కనుక జరిగినట్లయితే ఇక న్యాయం ఎక్కడది, న్యాయం ఉండదు, ఏముండదు కదా. కాబట్టి దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. మోర్ ఓవర్ ఇట్ కెన్ లీడ్ టు ద వేస్టేజ్ ఆఫ్ జుడిషియల్ రిసోర్సెస్, డిలే ఇన్ జస్టిస్ డెలివరీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ లీగల్ ప్రెసిడెంట్స్ బై రిస్టోరింగ్ సచ్ ప్రాక్టీసెస్ టు గెట్ ఫేవరబుల్ జడ్జిమెంట్స్. కూడా ఓవరాల్గా రావాల్సింది ఏంటంటే, ఇది ఏదైతే జరుగుతుందో దిస్ ఈస్ నాట్ గుడ్ అండ్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్, రైట్? సుప్రీం కోర్ట్ బెంచ్ ఆఫ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అండ్ జస్టిస్ కృష్ణ మురారి ఇన్ ది కేస్ ఆఫ్ విజయ్ కుమార్ గాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ టర్మ్డ్ ఫోరం షాపింగ్ యాజ్ ఏ డిస్రెప్యూటబుల్ ప్రాక్టీస్ బై ద కోర్ట్స్ అండ్ హ్యాస్ నో శాంక్షన్ అండ్ పారామౌన్సీ ఇన్ లా. ఈ సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే అబ్దుల్ నజీర్ మరియు జస్టిస్ కృష్ణ మురారి ఎవరైతే ఉన్నారో, ఏ కేసుకు సంబంధించి ఈ విజయ్ కుమార్ ఘాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో దీంట్లో ఈ ఫోరం షాపింగ్ని దిస్ ఈజ్ ఏ డిస్రెప్యూటబుల్ ప్రాక్టీస్ బై ద కోర్ట్స్ అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది, ఓకేనా? బెంచ్ హంటింగ్ అంటే ఏంటో చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఇక్కడ రావడం జరిగింది, దట్ ఈస్ బెంచ్ హంటింగ్. ఇప్పటి వరకు మనం ఫోరం షాపింగ్ అనే వర్డ్కి మీనింగ్ చూసినాం, ఓకేనా? ఫోరం షాపింగ్ అంటే ఏంటో చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న టర్మ్ ఏంటంటే బెంచ్ హంటింగ్, ఓకేనా? ద టర్మ్ బెంచ్ హంటింగ్ రిఫర్స్ టు పిటిషనర్స్ మేనేజింగ్ టు గెట్ దర్ కేసెస్ హర్డ్ బై పర్టికులర్ జడ్జ్ ఆర్ కోర్ట్ టు ఎన్ష్యూర్ ఏ ఫేవరబుల్ ఆర్డర్. ఇప్పటిదాకా లాయర్స్ చేయడం చూసినాం, అంటే అప్పుడు కూడా క్లయింట్స్ లేదా లాయర్స్, ఇక్కడ మాత్రం పర్టికులర్లీ పిటిషనర్స్. ఎవరైతే పిటిషనర్స్ ఉంటారో, నేను ఇప్పుడు పిటిషన్ వేస్తా ఉన్నా, నేను పిటిషన్ వేసినప్పుడు నాకు ఫేవరబుల్ ఉండే జడ్జ్ వచ్చే రోజే నేను పిటిషన్ వేస్తాను. ఇంతకుముందేమో ఆల్రెడీ వారు కోర్టుకు వచ్చిండు, కోర్టుకు వచ్చినప్పుడు వానికి ఫేవరబుల్గా ఉన్న జడ్జ్ వచ్చే రోజు వాడు కేసు పోవాలనుకున్నాడు. కానీ నేను వేయడం పిటిషన్ వేయడమే నాకు ఫేవరబుల్గా ఉండే జడ్జ్ ఉన్న రోజు పిటిషన్ ఇస్తూ ఉన్నా. ఇటువంటి దాన్ని మనం ఏమంటా ఉన్నామంటే బెంచ్ హంటింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాం, ఓకేనా? దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ టర్మ్స్. ఈ టర్మ్స్ అనేది ఇప్పుడు న్యూస్లో మనకు ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్, ఓకేనా? మనకు ఫోరం షాపింగ్ అంటే అర్థమైంది, బెంచ్ హంటింగ్ అంటే అర్థమైంది, రైట్? లెట్ అస్ గో ఫార్వర్డ్, రైట్? నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్, ఓకేనా? నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ చూడండి, కాంటెక్స్ట్ చూడండి. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇనాగ్రేటెడ్ 2-day నేషనల్ వర్క్షాప్ ఆన్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్, ఓకేనా? నేవా నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. ఈ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ఈజ్ ఏ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఫర్ డిజిటల్ లెజిస్లేచర్స్ టు మేక్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ లెజిస్లేటివ్ హౌసెస్ ఇన్ ద కంట్రీ పేపర్లెస్. లెజిస్లేషన్ అంటే ఏంటమ్మా? మన ఎమ్మెల్యేలపై కూర్చునే లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఇంకా పేపర్ రూపంలో జరుగుతున్నాయంట. అవి పేపర్ రూపంలో జరగద్దు, ఇకా నుండి జరిగే మొత్తం కూడా పేపర్లెస్గా జరగాలి. అంటే ఇప్పుడు మన సీఎం కేసీఆర్ కానీ లేదా సీఎం జగన్ కానీ వాళ్ళు తీసుకువెళ్ళి ఏం చేస్తారు, పేపర్ పట్టుకొని చదువుతారు. ఇప్పటి నుంచి పేపర్ పట్టుకొని చదవద్దు, వాళ్ళు ట్యాబ్ పట్టుకొని చదవాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, పేపర్లెస్ అవుతుంది. అట్లా పేపర్లెస్ లెజిస్లేషన్స్ తీసుకొని రావడానికి వచ్చిందే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. క్లియర్ కదా? నేషనల్ విధాన్ అంటే ఏంటిది, లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంతే కదా, విధాన్ అంటే ఏంటిది, లెజిస్లేటివ్ అసెంబ్లీ. కాబట్టి నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్, ఈ అంటే ఏంటిది, ఎలక్ట్రానిక్ రూపంలో డిజిటల్ రూపంలో జరగాల్సింది. ఇప్పటి నుండి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు పేపర్ పట్టుకొని చదవద్దు, వాళ్ళు ట్యాబ్లు పట్టుకొని చదవాలి. ఎందుకంటే అల్టిమేట్లీ చూడకుండా చదవలేరు కాబట్టి.
రైట్. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఆన్ ద థీమ్ ఆఫ్ వన్ నేషన్ వన్ అప్లికేషన్. ఓకేనా, వన్ నేషన్ వన్ అప్లికేషన్ అనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఈ విధాన అప్లికేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక అప్లికేషన్ అనమాట ఇది. ఓకేనా, ఇది రైట్. నేవా ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ స్టేట్ లెజిస్లేచర్స్ ఇంటూ డిజిటల్ హౌజెస్. ఈ దీనివల్ల ఈ నేవా వల్ల ఏమవుతుందంటే అన్ని లెజిస్లేచర్స్ కూడా డిజిటల్ రూపంలోకి మారాల్సి ఉంది. రైట్. ఇట్ ఎనేబుల్స్ లెజిస్లేచర్స్ టు ట్రాన్సాక్ట్ ఎంటైర్ గవర్నమెంట్ బిజినెస్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ విత్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ డిజిటల్ మోడ్. ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా స్టేట్ లెజిస్లేచర్ లోపల అంటే మన అసెంబ్లీ లోపల ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ రూపంలో జరుగుతుంది, అంటే డిజిటల్ రూపంలో జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఏదైనా ఆఫీసెస్కి ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే అల్టిమేట్లీ ఆఫీసెసే కదా, గవర్నమెంట్ ఆఫీసెసే కదా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది. కాబట్టి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కానీ ఇంకేదైనా జీవోలు కానీ ఏదైనా కూడా గవర్నమెంట్ ఆఫీసెస్కి ఈజీగా రీచ్ అవుతాయి డిజిటల్ మోడ్లో. రైట్. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ మీద తీసుకొచ్చిన ఒక సర్వే అనమాట ఇది. కాంటెక్స్ట్ చూస్తే ది ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2020 అండ్ 2021 కండక్టెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫౌండ్ దాట్ ది ముస్లిం కమ్యూనిటీస్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ డిక్లైన్డ్ ఎట్ ద టైమ్ వెన్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్ ఇంప్రూవ్డ్. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఈ మూడు కమ్యూనిటీల ఎన్రోల్మెంట్ అంటే స్కూల్లో జాయిన్ అయ్యేది, ఎక్కడ స్కూల్లో కాదు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మన ముస్లిం కమ్యూనిటీ యొక్క ఎన్రోల్మెంట్ మాత్రం తగ్గిపోతూ ఉందంట. ఇది ఒక సర్వే ద్వారా తెలిసింది. ఓకేనా, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఓబీసీకి సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎక్కువగా చదువుకుంటున్నారు హయ్యర్ ఎడ్యుకేషన్లో, ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉన్నారు. కానీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రం హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఎన్రోల్మెంట్ రేషియో అనేది తగ్గిపోతూ ఉందని చెప్పేసి మనకు ఈ ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్తూ ఉంది. ఓకేనా, రైట్. కీ ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఇంకేమి కనబడదో మనం తెలుసుకుందాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫర్ ఆల్ ఎన్రోల్మెంట్స్ యాజ్ పర్ 2011 సెన్సస్ తీసుకోవడం జరిగింది. ఇది ఇంక్రీస్డ్ బై ఓవర్ 2 పాయింట్స్ టు 27.3. ఇంతకుముందు 25.3 ఉంటుండే, ఆ 25.3 కాస్త ఇప్పుడు 27.3 అయింది. అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అందరూ కులాల మొత్తాలు ఏ భేదం లేకుండా మొత్తం అంత ఎన్రోల్మెంట్ రేషియో తీసుకుంటే ఇప్పుడు 27.3గా కనిపిస్తుంది. The female enrollment ratio in higher education programs had increased to 49%. Higher education lo female enrollment edaithundo adi 49% ki increase ayindi. And the total enrollments in 2020 and 2021 compared to 45% in 2019-2020. 2019-2020లో ఎంత ఉన్నది, 45% ఉంది, ఇప్పుడు 49% అయింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి మనం చూసినట్లయితే ఎస్సీ కమ్యూనిటీ గురించి చూస్తే దేర్ వర్ 2 ల్యాక్ మోర్ ఎస్సీ స్టూడెంట్స్ హూ వర్ ఎన్రోల్డ్ ఇన్ 2021 కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్. అంటే 2020-21 సంవత్సరంలో 2 లక్షల మంది ఎక్కువగా ఎన్రోల్మెంట్ అయినలో. ఓకేనా, అంతకంటే ముందున్న సంవత్సరం 2019-2020 కంపేర్ చేసినప్పుడు 2 ల్యాక్ స్టూడెంట్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఎక్కువ మంది ఎన్రోల్ అవ్వడం జరిగింది. అంటే ముందు సంవత్సరం కంటే 2 లక్షల మంది స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ అయ్యారు షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ నుండి. రైట్. ఇప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్ చూసినట్టయితే ది ఇయర్ ఆల్సో సా అబౌట్ 3 ల్యాక్ మోర్ ఎస్టీ స్టూడెంట్స్ అండ్ 6 ల్యాక్ మోర్ ఓబీసీ స్టూడెంట్స్ బీయింగ్ ఎన్రోల్డ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటే ఎస్సీ కమ్యూనిటీ నుంచి 2 లక్షల మంది పెరిగిండు స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్లో, ఎస్టీ కమ్యూనిటీ నుండి 3 ల్యాక్స్ మెంబర్స్ పెరిగిండు అండ్ ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి 6 ల్యాక్స్ మెంబర్స్ పెరిగిండు మన ఎన్రోల్మెంట్ రేషియోలో. ఓకేనా, తర్వాత ద ప్రపోర్షన్ ఆఫ్ ముస్లిం స్టూడెంట్స్ ఎన్రోలింగ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డ్రాప్డ్ టు 4.6% ఇన్ 2021 ఫ్రమ్ 5.5% ఇన్ 2019-20. 2019-20 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2019-20 సంవత్సరంలో ముస్లిం స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో 5.5% ఉంది. అదే దాని తర్వాత సంవత్సరం చూస్తే 4.6% ఉంది. అంటే ఎన్రోల్మెంట్ రేషియో, ముస్లిం స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో అనేది తగ్గిపోతూ ఉంది వెన్ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్.
రైట్. పోషన్ బి పఢాయి బి. పోషన్ అంటే న్యూట్రిషన్ ఫుడ్, ఓకేనా. ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ పేరులోనే మనకు కనిపిస్తుంది, మనకు న్యూట్రిషన్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా వస్తుంది అన్నట్టు. రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్మృతి ఇరానీ ఎవరైతే ఉన్నారో ఈమె ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ పోషన్ బి అండ్ పఢాయి బి, ఓకేనా. మనకు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎవరు, మిస్సెస్ స్మృతి ఇరానీ. తను ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది, పోషన్ బి అండ్ పఢాయి బి. అబౌట్ పోషన్ బి అండ్ పఢాయి బి, పోషన్ బి ఆర్ పఢాయి బి ఇస్ అన్ ఇనిషియేటివ్ ఫర్ స్ట్రెంథనింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. చైల్డ్హుడ్ కేర్ ఉన్నది ఇక్కడ అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా ఉన్నది. ఎర్లీ చైల్డ్హుడ్లో చిల్డ్రన్కి కావాల్సింది ఏంటిది అంటే ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ ఉన్నప్పుడే చిల్డ్రన్ స్ట్రాంగ్ ఉంటారు. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది వానికి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. టు ఎన్ష్యూర్ దట్ ఇండియా హ్యాస్ అ వరల్డ్స్ లార్జెస్ట్ యూనివర్సల్ హై క్వాలిటీ ప్రీ స్కూల్ నెట్వర్క్ యాజ్ సజెస్టెడ్ బై న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ ప్రోగ్రామ్ వల్ల ఏం జరుగుతుందంటే మనం ప్రపంచంలోనే లార్జెస్ట్ యూనివర్సల్ హై క్వాలిటీ ప్రీ స్కూల్ నెట్వర్క్ని క్రియేట్ చేసిన వాళ్ళు అయితే ఎవరు చెప్పినట్టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పినట్టు, ఓకేనా. ఇట్ ఎంఫసైజెస్ లింక్స్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఎర్లీ చైల్డ్హుడ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వీసెస్. దీని ద్వారా హెల్త్ వస్తుంది, ఎడ్యుకేషన్ కూడా వస్తూ ఉందన్నమాట. ఎస్, ఈ ప్రోగ్రామ్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రోగ్రామ్లో చిల్డ్రన్కి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ వస్తుంది, అది మనకి న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోషన్ బి పఢాయి బి స్కీమ్ ద్వారా మనకి న్యూట్రిషియస్ ఫుడ్ అందుతుంది, విచ్ విల్ మేక్ హిమ్ స్ట్రాంగ్, ఓకేనా. పిల్లలు స్ట్రాంగ్ ఉంటేనే కంట్రీ స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ స్కీమ్. తర్వాత ఈ స్కీమ్లో ఉన్న కొన్ని సాలియంట్ ఫీచర్స్ని మనం చూసినట్లయితే, స్కీమ్లో ఉన్న కొన్ని సైలెంట్ ఫీచర్స్ని చూస్తే, ఫస్ట్, ద గవర్నమెంట్ విల్ టార్గెట్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఇన్ ఎవ్రీ డొమైన్ మెన్షన్డ్ ఇన్ ద నేషనల్ సర్క్యులం ఫ్రేమ్వర్క్, ఓకేనా. ప్రతి ఒక్క అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా చిల్డ్రన్ ఎదగాలి అన్నట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. దీస్ ఇంక్లూడ్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, ఇక్కడ మోటార్ అనబడ్డది, ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ ఎమోషనల్ ఎథికల్ అండ్ ఎథికల్ డెవలప్మెంట్ ఎక్సెట్రా. అంటే అన్ని రకాలుగా ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా ఎథికల్గా అన్ని రకాలుగా ఒక చిల్డ్రన్ని ఒక పిల్లవాడిని డెవలప్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం అన్నమాట, ఓకేనా. ఇట్ విల్ ఇంక్లూడ్ స్పెషల్ సపోర్ట్ ఫర్ దివ్యాంగ్ చిల్డ్రన్. ఎవరైతే కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫిజికల్లీ స్పెషల్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళను కూడా ఇది ఈ స్కీమ్ ఇంక్లూడ్ చేస్తుంది. వాళ్ళకు స్పెషల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఈ స్కీమ్, ఓకేనా. ఎవ్రీ చైల్డ్ వుడ్ బి ప్రొవైడెడ్ ఎట్లీస్ట్ 2 hours of high quality preschool instruction on a daily basis, okay na. High quality instructions vaniki ivadam jarugutadi. Oka visham okate maatalu cheppalante vanni all over ga all round ga develop cheyadame ee program portion b and padhai b program yokka mukhya uddesham. And దిస్ ఈజ్ అ వెరీ గుడ్ స్కీమ్ అనమాట. యాక్చువల్లీ మనకి ఫుడ్, ఎడ్యుకేషన్ ఇవే కాదు, ఒక ప్రతి మనిషికి కావాల్సింది ఏంది, ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్. ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. రైట్, ఎస్, చూడండి, ఢిల్లీ గవర్నమెంట్ కేస్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నమెంట్, సింపుల్ థింగ్ ఇది, దీని గురించి పెద్దగా డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఎక్సెప్ట్ ఫర్ పబ్లిక్ ఆర్డర్ పోలీస్ అండ్ ల్యాండ్, ఓకేనా. ఇక్కడ సుప్రీంకోర్టు ఎవరికి ఇచ్చింది పవర్ అంటే, సుప్రీంకోర్టు లెఫ్టినెంట్ గవర్నర్కి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చింది పవర్ అంటే ఢిల్లీ గవర్నమెంట్కి ఇచ్చింది. అన్ని పవర్స్ అన్నీ ఢిల్లీ గవర్నమెంట్కి ఇచ్చింది, కానీ ఒక 3 powers మాత్రం ఇవ్వలే. ఆ 3 powers ఏంటి అంటే పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్. ల్యాండ్కి సంబంధించి, పోలీస్కి సంబంధించి, పబ్లిక్ ఆర్డర్కి సంబంధించిన విషయాలను మాత్రం ఎవరికి పవర్స్ ఇచ్చిందంటే లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఇచ్చిందనమాట, ఓకేనా. దీనికి సంబంధించిన ఇంకా చాలా విషయాలు ఈ పర్టికులర్ ఢిల్లీ గవర్నమెంట్ కేస్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నమెంట్కి గవర్నర్కి సంబంధించిన చాలా విషయాలు మీరు ఇంకా స్టడీ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ మంత్కి ఇవే కరెంట్ అఫేర్స్ అనమాట. మే మంత్కి సంబంధించిన 2023 మే మంత్కి సంబంధించిన పాలిటీ కరెంట్ అఫేర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మేము ముందు పెట్టడం జరిగింది. దేర్ ఆర్ మెనీ థింగ్స్ కరెంట్ అఫేర్స్ అంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, వాటిని మనం ఇంక్లూడ్ చేయలేదు, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటి మాత్రమే మనం తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీల్ మీట్ విత్ అదర్ కరెంట్ అఫేర్స్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.